న్యూస్ 9 టుడేకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైనాలో కరోనా భీభత్సం, రోజుకు 10 లక్షల కరోనా కేసులు, 5000 మరణాలు. వైఎస్ఆర్ జిల్లాలో సీఎం పర్యటన, పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి తక్షణమే 1 లక్ష ఆర్థిక సాయం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి. వెల్దండ ఏవిఆర్ గార్డెన్ లో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 78 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. కరోనా ఎఫెక్ట్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 980 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF7 మారణ హోమ సృష్టిస్తోంది. జీరో కోవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. కనీసం 5000 మంది మృతి చెందుతున్నట్లు లండన్ కు చెందిన ఎయిర్ఫినిటీ లిమిటెడ్ అంచనా వేస్తూ నివేదిక విడుదల చేసింది. వచ్చే నెల జనవరిలో రోజువారీ కేసుల సంఖ్య 37 లక్షలకు చేరుకుంటాయని పేర్కొంది. ఇక మార్చి నెల నాటికి రోజు 42 లక్షల కేసులు నమోదవుతాయని ఈ సంస్థ తన నివేదికలో హెచ్చరించింది. మరోవైపు చైనా మాత్రం అట్లాంటిది ఏమీ లేదు, ఇక్కడ ఒక కరోనా మృతి కూడా సంభవించడం లేదని చెబుతోంది. ఇదంతా పక్కన పెడితే చైనా నగరాల్లోని సమాధుల వద్ద ఎందుకు రద్దీ నెలకొందో ఆ దేశ ప్రభుత్వం వివరణ ఇవ్వడం లేదు. చైనాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిపోయాయని, మృతదేహాలతో ఆసుపత్రి గదులు నిండిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా బారిన అధిక శాతం వృద్ధులు పడుతున్నట్లు, వైద్యులు సైతం కరోనా సోకినా తమ విధులు నిర్వర్తిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా చికిత్సకు సరిపడా మందులు కూడా అందుబాటులో లేక చైనా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నట్లు తెలుపుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి నివాసంలో ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులు హారిక, పవన్ కుమార్ రెడ్డిలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసంలో ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులు జయశాంతి, సాయిశరణ్ రెడ్డిలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. మాధవి కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన సీఎం ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే జిల్లా కలెక్టర్ విజయరామరాజు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తను కడపలో రోజు కూలి పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నానని, తన కుమారుడు నరసింహ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం నరసింహ కుటుంబానికి వెంటనే 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, అంతేగాక ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చైనా ఎక్కడైనా సరే చేయించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరు దారుణం. వ్యవసాయ కళ్లాలకు ఉపాధి హామీ నిధులు ఇవ్వము అనటం సరికాదు, వెంటనే ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి, ఎమ్మెల్యే నోముల భగత్.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు సామాన్య ప్రజలు పోరాడాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అధ్యక్షతన గౌరవ నాగార్జున సాగర్ శాసనసభ్యులు శ్రీ నోముల భగత్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా క్లాక్ టవర్ వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన జిల్లా చైర్పర్సన్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ కల్లాల నిర్మాణం పూర్తయ్యాక వ్యవసాయ కల్లాలకు ఉపాధి హామీ నిధులు ఇవ్వమనడం సరికాదని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ దుర్గా ప్రసాద్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో తాండాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని మెదక్ జిల్లా కొల్చార మండలం వసూరాం తండా సర్పంచ్ రామావత్ మోతి పాండు నాయక్ అన్నారు. గత సంవత్సరం సీఎం కేసీఆర్ నర్సాపూర్ వచ్చిన సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున మంజూరు చేశారు. అవే పనుల్లో స్పెషల్ డెవలప్మెంట్ కింద మంజూరైన 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న మురికి కాలువలు, సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు అంశాన్ని పల్లి గ్రామ పంచాయతీలో తమ తండా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో తండా కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైందని తెలిపారు. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిశామని త్వరలోనే కొత్త గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లంబాడి వినోద్ నాయక్, వార్డు సభ్యులు కిషన్, శేఖర్, తండా నాయకులు పుణ్యానాయక్ పాల్గొన్నారు. కొత్త గ్రామ పంచాయతీ వస్తుంది కోసం నిన్న పోతే హామీ ఇచ్చిండు. మా వసరాం తండా గ్రామ పంచాయతీ గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఇంతకుముందు ఆమ్లెట్ విలేజ్ ఉండే హంసంపల్లి గ్రామ పంచాయతీలో ఉండే మా డివైడ్ అయింది. మా పంచాయతీ మాకు అయినందువలన మాకు ఎస్డిఎఫ్ వరకు 20 లక్షల వరకు శాంక్షన్ చేసిండు. దాని ద్వారా సీసీ రోడ్లు కానీ సైడ్ రేన్స్లు అవి వర్క్ చేస్తున్నాము. మళ్ళీ నిన్ననే పోయినాము సార్ దగ్గరికి, ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాము. కొత్త గ్రామ పంచాయతీ కొరకి మా పేర్లు రాలేనందున పోయినాము. మళ్ళీ దానికి కూడా హామీ ఇచ్చింది. ఈ వారం 10 రోజుల్లో 10 గ్రామ గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పేసి అన్నాడు. చాలా సంతోషమైన సార్కి ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా నిలిచి చివరి క్షణం వరకు వారి అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావులు, పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉండే స్వర్గీయ శ్రీ వాకిటి లక్ష్మారెడ్డి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు స్వగ్రామం గోమారం మరియు నర్సాపూర్ లయన్స్ క్లబ్లో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన స్టేట్ ఉమెన్స్ కమిషనర్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయిముద్దీన్, భిక్షపతి, నాగేష్, జ్ఞానేశ్వర్, శేఖర్, తుంటా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని పనిచేయాలని కొల్చార మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజులా కాశీనాథ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీటీసీ ముత్యం మేఘమాల సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరు కాకపోవడంతో సమావేశం ముక్కుబడిగా సాగింది. ఆయా శాఖల పరిధిలో మండల వ్యాప్తంగా సాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు నివేదికలు చదివారు. వెంకటాపూర్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయలేదంటూ సర్పంచ్ నేల్లి కిస్తయ్య అడిగారు. అందుకు విద్యుత్ ఏఈ హైమద్ అలీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చిన తక్షణమే షిఫ్ట్ చేస్తా అన్నారు. వ్యవసాయానికి ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు 3-phase విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గత 3 నెలల కాలంలో వ్యవసాయానికి 15-25 KVA 3-phase ట్రాన్స్ఫార్మర్లు ఛార్జింగ్ చేసినట్లు వివరించారు. ఈరోజు నర్సాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి, కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ బాబియా, ఎంపీపీ ఉపాధ్యక్షులు నరసింగరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని అన్యాయ ప్రాంతం కాకుండా తప్పకుండా మీ సైట్ నిలబడి నేను చేస్తానని కూడా మీకు అందరికి నేను మాట్లాడుతున్నా. నాకు రిటర్న్ లా ఒకటి ఇచ్చినట్టయితే ఒక లెటర్ ఇస్తే తప్పకుండా దాన్ని మీద ఎంక్వైరీ చేయించి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ తోటో నేను డెఫినెట్లీ చేయించి సర్వే కూడా చేయిస్తానని కూడా మీకు మాట్లాడుతున్నాను. నేడు నల్గొండ శాసనసభ్యులు కంచెర్ల భూపాలరెడ్డి, స్థానిక చినవెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరిమణులకు దుస్తులు, కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంచెర్ల మాట్లాడుతూ సమాజంలో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే వారి పట్ల దయాగుణం, త్యాగగుణం కలిగి ఉండాలని, తప్పు చేసిన వారి పట్ల క్షమాగుణం కలిగి ఉండాలని తెలియజేసిన ప్రభువు యేసుక్రీస్తు అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ క్రైస్తవుల్లోని పేద వర్గాల వారు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి దుస్తులు అందజేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సహాయం లేని సమయంలో వారు ఇక్కడికి వచ్చి సేవ చేసి దేవుని ప్రేమను ప్రకటించిన కొద్ది మందికి మన గౌరవ వెల్దండ ఏవీఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 78 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ కార్యక్రమంలో మండల గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ.
సర్వమతాల సారాంశం దేవుడు ఒక్కడే అని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి సమాజ మార్పుకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణ కేంద్రంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవన్లో అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాకే నిరుపేద క్రిస్టియన్స్లకు గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తూ వారు ఆత్మగౌరవంతో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకునేలా ప్రభుత్వం చే ప్రత్యేక ఏర్పాట్లతో వేడుకలను నిర్వహించుకోవడం గర్వకారణమని పేదలను గుర్తించి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలని మంత్రి తెలిపారు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై మీ వంతు పాత్ర పోషించాలని మతకల్లోల పార్టీలను మట్టు పెట్టాలని కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రత్యేక దీవెనలు అందజేయాలని మంత్రి తెలిపారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరే, చాలా మంది నేను ఎప్పటికీ చెప్తా ఉంటా తొరువుల్లో పాపాలు చేసిన మన కళ్ళ ముందర పైకి వస్తా ఉంటాడు. అరే నేను ఈ రోజు చర్చికి పోతా, రోజు టెంపుల్ పోతా, రోజు మసీదు పోతా, నేను 10 మందికి సాయం చేస్తా, నన్ను ఇంత ఎందుకు కోస పెడతాడు? పాపాలు చేసినప్పుడు కార్లలో తిరుగుతా ఉంటాడు, బిల్డింగ్లు కడతా ఉంటాడు, అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ పాపాలు చేసినప్పుడు వాడు ఒక్కడే సుఖపడతాడు, నేను పిల్లలాగా అవుతాను. నేను చాలా మందిని చూశాను, నేను మీ తిరిగి నేను కూడా బాధపడ్డా మొదలు. కానీ మీరు మన పుణ్యం చేసినా 10 మందికి సాయం చేసినా డబ్బుంటే సాయం చేయండి, డబ్బు లేకపోతే ధైర్యం చెప్పండి, నేనున్నా, నీకు ఏ కష్టం వచ్చినా అనే ధైర్యం చెప్పాలి. ఇవాళ నేను చిత్తరపల్లి పోయాను, పాప ఆయనే ఒక పేద కుటుంబంలో వ్యక్తి, ఆయన ఏం పుణ్యం చేశాడో, కొడుకు వెటర్నరీ డాక్టర్ అయ్యి నేను కుదిరినే, బిడ్డ ఎస్సీలో పుట్టింది, బిడ్డ మిషన్ బయలుదేరిన డిఈ పెద్ద ఆఫీసర్. ఆయన ఏం చేసిండు, నా బిడ్డ నా కొడుకు బాగా మంచి పొజిషన్ ఉన్నారని చర్చి కట్టింది, ఇవాళ చర్చి ఓపెన్ చేసి వచ్చారు. అంటే ఆయన చేసిన పుణ్యం పిల్లలు బాగుపడరు. మనకు లాభం జరగకపోవచ్చు, మన పిల్లలు బాగుంటారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరు, మా నాయన మంచి చేసింది కాబట్టి నాకు మంచి జరుగుతారు, నేను మంచి చేస్తే నా పిల్లలు జరుగుతుంది, నేను చెడగొడితే నా పిల్లలు కోసపడతాను. అందుకే మనం ప్రతీది కూడా మన భగవంతుడు కానీ ప్రభువు కానీ అల్లా కానీ మనకు లాభం చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మందిని పాపాలు చేసిన వాళ్ళు చూసిన పడుడే పనుడు ఎంత కోసపడ్డారో తెలుసు, మా కిషోర్ రెడ్డి సాహెబ్ కూడా తెలుసు కొన్ని. అంటే మనకి అన్ని కూడా మనం చూస్తూనే ఉంటాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, మనం పుణ్యం చేస్తే తప్పకుండా లాభం దొరుకుతాయి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో పేరుకు చేసుడు కాదు, అది గుండెల్లో పెట్టుకొని చేసినప్పుడు లాభం దొరుకుతుంది. కేసీఆర్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తాడే, వీళ్ళ పేదల కోసం కళ్యాణ లక్ష్యం ఇచ్చాడు, ఎవరైనా ఇచ్చారా? వెనుకట నేను చూసేది, నేను ఎప్పటి చెప్తా వెనుకట మేనమ్మ. కోసిగిలో మత సామరస్యం వెళ్లి విరిసింది. మతం మనుషుల మధ్య అడ్డుగోడగా ఉండదని కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో కొలువైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మవను ముస్లిం సోదరి సోదరులు దర్శించుకుని చాటి చెప్పారు. కోసిగి శ్రీ రేణుకా ఎల్లమ్మ మత సామరస్యానికి మారుపేరుగా నిలిచింది. మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయానికి ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచే కుటుంబాలతో వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవతామూర్తుల వివరాలు తెలుసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరగోప ఆశీర్వాదం తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇది గమనించిన మీడియా ప్రతినిధి వెళ్లి వారిని వివరణ అడగగా వారు తెలిపిన వివరాల మేరకు మతం అనేది మనుషుల మధ్య అడ్డుగా ఉండకూడదని, మనుషులందరూ ఒక్కటేనని, దేవుడు కూడా ఒక్కడేనని, ఆరాధన పద్ధతులు మాత్రమే వేరు అని వారు తెలిపారు. ఈ విషయంపై గుడి అర్చకుడు మహేష్ను వివరణ కోరగా కులమతాలతో సంబంధం లేకుండా ముస్లిం సోదర సోదరిమణులు కుటుంబంతో కలిసి ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందని, ఇది చాలా హర్షించదగ్గ విషయమని ఆయన తెలిపారు. గుడిని చూసాక వచ్చాను, గుడి వెనకాల బాగుందని మేము అది కట్టకుండా నాకేమట్లా
సార్ నాకు ఎల్లమ్మగుడి అర్చకులము ఈరోజు ముస్లిం ఒక సుమారుగా 50 మంది దాకా దర్శనం చేసుకోవడం అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో అన్ని మతాలు ఒకటే, మా దేవుడు మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని లేకుండా అన్ని దేవుళ్ళు అందరి దేవతలు అందరి దేవుళ్ళు ఒకటే అని ఎల్లమ్మగుడిని దర్శించుకోవడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషదాయకమైంది. ఇలా ప్రజలు చాలా మార్పు వచ్చినందుకు చాలా సంతోషం అయింది. ఆడవాళ్ళు మళ్ళా మగవాళ్ళు అందరూ ఒక్కొక్కరిగా దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారిని. వాళ్ళు చాలా సంతోషంగా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్నగర్ నియోజకవర్గంలో 4 ఏళ్లలో 74.50 కోట్ల పంపిణీ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్తో పేదలకు భరోసా. ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ హయాంలో షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధి. షాద్నగర్లో 72 లక్షల చెక్కుల పంపిణీ. కొత్తూరు మండలంలో నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన. జిల్లేడు చౌదర్గూడ మండలంలో నూతన పాఠశాల భవన ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. సుఖ సంతోషాలతో జిల్లా పాపంతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా కోరుతామని గౌరవ శాస్త్రములు చెప్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ముఖ్యమంత్రి అయిన తర్వాతని ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క సమస్య నేర్చుకొని పరిష్కారం చేసే దిశగా పోయి ఉన్నారు. గతంలో ఎప్పుడు ఎవరైనా కలిసిన ఊహ కూడా ఆలోచించుంటారు. ప్రభుత్వం నుండి ఆడబిడ్డ పెళ్లికి డబ్బులు వస్తాయన్న ఆలోచన ఎవరికి వచ్చి కూడా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు మనసున్న మనిషి కాబట్టి నిజంగా పేదవాళ్ళకి ఆడబిడ్డ నుండి పెళ్లి చేయడానికి ఎంత కష్టం అనేది తెలుసు. కాబట్టి ఈరోజు కళ్యాణలక్ష్మి ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి 100,000 రూపాయలు ఈరోజు పేదవాళ్ళ అకౌంట్లలో ఆడబిడ్డ పెళ్లి చేస్తున్న గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని మేము మనిచేస్తాము. మనమందరం చూస్తున్నాం పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే కనీసం వచ్చి ముస్తమీటర్లను చేయించండమ్మా అని అడిగేవాళ్ళు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నివాసం ఉంటున్న శ్యామ్ దంపతుల కూతురికి బీఎస్సీ నర్సింగ్ సీట్ రావడంతో కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండగా ఈ విషయం తెలుసుకున్న జనహృదయ నేత ప్రజల మనిషి సతీష్ ముదిరాజు తక్షణమే 14,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఒక తల్లిదండ్రులు మాట్లాడుతూ తన కూతురు చదువుకు సాయం చేసినందుకు గాను తను ఎల్లవేళలా రుణపడి ఉంటానని కొనియాడారు. అల్లాదుర్గంకు మంజూరైన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల పెద్దకంచెలలో సందర్శించిన అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు కె బ్రహ్మం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం అల్లాదుర్గం కేంద్రంగా చుట్టుప్రక్కల మండలాలు బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసిందని, కానీ ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో లేకుండా సుదూర ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా ఎల్లలు దాటి పటాన్చేరు నియోజకవర్గంలోని చినకంజ జిల్లాలో ఒక ప్రైవేటు బిల్డింగ్ లో నడుపుతున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఇట్టి పాఠశాలలను సందర్శించగా మన ప్రాంత విద్యార్థులు సుమారు 400 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయగా వారి మాటల్లో ఈ విధంగా తెలిపారు. మా తల్లిదండ్రులు ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారని, కంపెనీల యొక్క పొగ, కాలుష్యం, డస్ట్ రావడం చేత ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలపడం జరిగింది. ఇట్టి పాఠశాలను అల్లాదుర్గంకు తీసుకుపోయే విధంగా అందరి సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థులకు తెలుపగా వారి కళ్ళల్లో ఆనందం కనిపించిందని ఆయన అన్నారు. అక్కడ ఈ ప్రైవేటు బిల్డింగ్లో ఈ పాఠశాలతో పాటుగా ఇంకా 2 గురుకుల పాఠశాలను నడుపుతున్నారని, అక్కడ జనాభా ఎక్కువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్కూల్ పేరు తెలుసా? ఇది మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రాపర్ నారంకే నారంకే నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. వరుసగా నాలుగో సెషన్లు నష్టాలను మూట కట్టుకున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న కరోనా కేసులతో పాటు వడ్డీ రేట్లను అమెరికన్ ఫెడ్ మళ్లీ పెంచుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 980 పాయింట్లు పతనమై 59845కి పడిపోయింది. నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయి 17806కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్లో కేవలం టైటాన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలిచింది. మిగిలిన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్ 4.97, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్సర్, రిలయన్స్ నష్టపోయాయి. చైనాలో కరోనా భీభత్సం, రోజుకు 10 లక్షల కరోనా కేసులు, 5000 మరణాలు. వైఎస్ఆర్ జిల్లాలో సీఎం పర్యటన, పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి తక్షణమే 1 లక్ష ఆర్థిక సాయం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి.
వెల్దండా ఏవిఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 78 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. కరోనా ఎఫెక్ట్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 980 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.